विमलपटि कमलकुटि पुस्तक रुद्राक्षशस्तहस्तपुटि कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंचि विभासि वैरिंचि मनोजवं मरुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथ मुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हरिः ओम। साधारणंगा भगवन्मूर्तुल्नि प्रतिष्ठ चेस्तारु लेकपोते स्वयंभूमूर्तुलुगा उंटाई లేదా ఋషులు ప్రతిష్ఠ చేస్తారు, దేవతలు ప్రతిష్ఠ చేస్తారు, రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు, మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఒకనకొకనాడు కాళంగా నది పక్కనే ఉన్నటువంటి నదిలో సాయంకాలం వేళలో కొంతమంది పశువుల కాపర్లు ఈత కొడుతున్నటువంటి సమయంలో ఒక సుడిగుండంలో ఒక పిల్లవాడు చిక్కుకుంటే అతను బయటికి వచ్చేటటువంటి అవకాశం లేక ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుని పోతున్నప్పుడు నన్ను రక్షించడానికి ఏదైనా దొరుకుతుందా అని వెతుకులాడుతున్నాడు. ఆ సమయంలో ఏది లభించినా గట్టిగా పట్టుకుంటారు. అతని గత జన్మలలో చేసుకున్నటువంటి భాగ్య విశేషమేమో ఆ నీటిలో ఉండిపోయినటువంటి పరదేవత యొక్క మూర్తి పాదాలు దొరికాయి. అది ఏమిటో చూడడానికి అతనికి కనురెప్పలు విప్పే అవకాశం లేదు. గట్టిగా పట్టుకుని రక్షించమని కోరుకుని ఉండి ఉంటాడు. బహుశా భావన చేత ఆ తల్లి భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, నేను రక్షింపబడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు కాబట్టి ఆ తల్లి నీటిలో ఉంచి పైకి లేచి ఆ పిల్లవాడిని తీసుకుని ఒడ్డుకొచ్చింది. వచ్చి ఆ రాత్రి అక్కడే ఒడ్డును ఉండిపోయింది. రాత్రి అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిస్తే ఈ ఊళ్ళో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు రాత్రి అమ్మవారు నదిలోంచి బయటికొచ్చింది, ఇంత పెద్ద మెరుపు మెరిసిందేమని వెళ్ళి చూసేసరికి తనంత తానే నిలబడి ప్రతిష్ట అయిపోయింది. ఆ తల్లిని ఊళ్ళో వేరొక చోటుకి తరలించాలని ప్రయత్నం చేశారని, కానీ ఆ ప్రయత్నాలు ఫలవంతము కాకుండా ఆమె స్వప్నములో దర్శనమిచ్చి నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని ఇప్పటికీ చెంగాళమ్మ పరదేవత గురించి చెప్తూ ఉంటారు. ఆ తల్లి ఎంత కరుణామూర్తి అంటే అహర్నిశలు కూడా తన భక్తులైనటువంటి వారు వచ్చి తనని దర్శనం చేసుకోవడానికి తనంత తానుగా అవకాశం ఇచ్చినటువంటి తల్లి. అందుకే ఆ దేవాలయానికి తలుపులు ఉండడాన్ని ఆవిడ అంగీకరించలేదు. తలుపులు ఉంటే ఆర్తితో వచ్చినటువంటి భాగవతులు ఆమెని దర్శించడం కుదరదని ఆమె తలుపులు తన దేవాలయానికి ఉండడానికి ఒప్పుకోనటువంటి ఏకైక దేవస్థానం బహుశా. ఒకప్పుడు దేవాలయంలో తలుపులు పెట్టాలి అని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే వేరొకరికి స్వప్నంలో కనపడి నాకు తలుపులు ఉండడానికి వీల్లేదు, రాత్రింబవళ్ళు రహదారి మీద వెళ్ళేటటువంటి వాహనముల యొక్క చోదకులు ఆర్తితో ఉన్నటువంటి భక్తులు నా దర్శనానికి వస్తారు, ఆ కారణం చేత నీ తలుపులు అంగీకరించనంది తల్లి. అయినా ఆ తల్లికి ఏదో సేవ చెయ్యాలనేటటువంటి ఆతృతతో ముందు రోజు రాత్రి తలుపులు తీసుకొచ్చి ద్వారబంధం బిగించడానికి కొలతలు చూసి అంతా బాగుందని చిత్రియ పట్టి తయారు చేయబడినటువంటి టేకుతో చేయబడినటువంటి ద్వారబంధాన్ని సిద్ధం చేసుకుని మరునాడు బిగిద్దామని వడ్రంగులు తీసుకెళ్లి స్థలవృక్షం దగ్గర పెట్టారు. తెల్లవారేసరికి ఆ ద్వారబంధానికి తలుపులకి చిగుర్లు కొమ్మలు వచ్చాయి. ఆశ్చర్యపోయి ఇది అమ్మవారికి అంగీకారయోగ్యం కాదు, తలుపులు ఉండడం ఆ తల్లి అంగీకరించదు అని అక్కడ విడిచిపెట్టారు. రెండు రోజులు అయ్యేసరికి ఆ తలుపుల్ని ఆ స్థలవృక్షం అంటే అమ్మవారి యొక్క స్వరూపం తనలోకి లాగేసుకుంది. ఎన్ని మాటలో ఆ తల్లి తన యొక్క వైభవాన్ని తనంత తానుగా ప్రకటన చేసింది. ఇప్పటికీ ఆ స్థలవృక్షం యొక్క కాండం లోపలికి ఆ తలుపులు వెళ్ళిపోయి ఉన్నాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ స్థలవృక్షంలో ఎన్ని దేవతాస్వరూపాలు కనపడతాయో. ఇప్పటికీ మణిద్వీపంలో శ్రీచక్రంలో అమ్మవారిని సేవించేటటువంటి అనేకానేకమైనటువంటి దేవతాస్వరూపాలు ఎలా ఉంటాయో అలా ఆ స్థలవృక్షంలో ఎన్నో దేవతామూర్తులు తమంత తాముగా ప్రకటనమై ఉంటాయి. ఒకప్పుడు తలుపులు లేని దేవాలయం కదా అని ఒక వ్యక్తి సాహసం చేసి భక్తుల్లో వచ్చి దేవాలయంలో పడుకుని అందరూ నిద్రపోయిన తరువాత అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాడు. అమ్మవారి మెడలో ఉన్న మాల మీద చెయ్యి వేసేటప్పటికి పెద్ద మెరుపు మెరిసి
అతని యొక్క దృష్టి పోయి దేవాలయంలో పడిపోయి ఉండిపోయాడు. మరునాడు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి చూసి ఏం జరిగింది అని అడిగితే, నేను దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాను, నా కళ్ళు పోయాయి, తీసుకెళ్లి అమ్మవారి పాదముల మీద నన్ను ఉంచండి అంటే అతన్ని అమ్మవారి పాదముల దగ్గరగా తీసుకెడితే ఆ తల్లి పాదములు పట్టుకుని ప్రార్థన చేసినంత మాత్రం చేత మళ్ళీ అతనికి దృష్టిని పునరుద్ధరించింది. సువాసిని సువాసిన్ యర్చన ప్రీత, ఆ తల్లి కన్నా పెద్ద ముత్తైదు ఎక్కడుంటుంది? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ అంటారు పోతనగారు. ఆ తల్లి ఒక వృద్ధ స్త్రీ రూపంలో బయటికి వచ్చి, అన్న తలపోటుగా ఉంది, కాస్త కషాయం తాగుతాను, కసిని మిరియాలిమ్మంది. ఆ మిరియాల ఏమైనా నా బస్తాలలో ఉన్నవి జొన్నలు అన్నారు. పోనీలే జొన్నలైతే నాకెందుకన్నా తల్లి వెళ్ళిపోయింది. అమ్మకానికి పెడితే బస్తాలలో ఉన్నటువంటివి మిరియాలు కావు, జొన్నలైపోయి. అప్పుడు దోషం తెలుసుకున్నటువంటి వర్తకులు మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మవారి పాద సమాశ్రయణం చేసి ఆ తల్లిని ప్రార్థన చేస్తే మళ్ళీ బస్తాలలో ఉన్నటువంటి జొన్నల్ని మిరియాలుగా మారిస్తే ఆ వర్తకులు కృతజ్ఞతా సూచకంగా అమ్మ చేసినటువంటి ఉపకారాన్ని స్మరించి ఇక్కడ జగదంబయే ఈ రూపంలో ఉంది అని మిరియాలతో బంగారం కలిపి హారం చేయించి అమ్మవారి మెడలో సమర్పణం చేశారు. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా పిలిస్తే పలికేటటువంటి దైవమై ఎన్ని లక్షల మందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించిందో, పసుపు కుంకాల కోసం వెంపర్లాడుతున్నటువంటి అనేక మంది స్త్రీలకి పసుపు కుంకాలిచ్చింది, పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు చేయించింది, ఉపద్రవాల్లో ఉన్నటువంటి వారిని అమ్మవారి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత వాటి నుంచి వినిర్ముక్తం చేసి పైకెత్తింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.